ఈరోజు కొండపల్లి బొమ్మల గురించి చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ కొండపల్లి బొమ్మలు అనేవి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ అండి. ఈ కొండపల్లి బొమ్మలు అనేవి మనకి కృష్ణా జిల్లాలోని కొండపల్లి గ్రామంలో లభిస్తాయి. కొండపల్లి బొమ్మల్ని పొనికి అనే ఒక ఊరితో తయారు చేస్తారండి. యాక్చువల్గా ఇది ఒక రాజస్థానీ కళ. అయితే ఈ కొండపల్లి బొమ్మల్ని మనకి డైరెక్ట్గా తయారీదారు దగ్గర నుంచి మనం పొందటానికి మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ హాయ్ అని పంపించండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క టాయ్ని మీకు వాట్సాప్ చేస్తారు. దీన్ని అతి తక్కువ ధరకే తయారీదారు దగ్గర నుంచి పంపించడమే కాకుండా ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తారు. నాట్ ఓన్లీ కొండపల్లి బొమ్మలండి, ఏటికొప్పాక చిన్నపట్నం బాయ్స్ కూడా. యాక్చువల్లీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే డాన్సింగ్ డాల్ ఉంటుంది. ఇది కొండపల్లి ఐటమ్ అన్నది, కొండపల్లి బొమ్మ డాన్సింగ్ డాల్. తర్వాత ఇది వచ్చేసి రాధాకృష్ణ ఏటికొప్పాక ఐటమ్. మన దగ్గర చూస్తారా చూడండి, ఏటికొప్పాక చిన్నపట్నం కొండపల్లి ఐటమ్. నేను చూసారా షోకేస్ లో చాలా బాగుంటుంది. ఇది కూడా ఏటికొప్పాక ఐటమ్ బ్యాక్. ఇది గురుగురు సెట్ అంటారు. ఇందులో చిన్న సెట్, మీడియం సెట్, పెద్ద సెట్. తర్వాత బాలాజీ, కృష్ణుడు, రాధాకృష్ణ, కృష్ణ మదర్ అండ్ చైల్డ్, ఇవన్నీ కూడా ఏటికొప్పాక ఐటమ్స్ వస్తాయి. తర్వాత పల్లెటూరు పిల్ల, కృష్ణ, హనుమాన్, కృష్ణ గోపు, ఏనుగు అంబారి, ఆవుదూడ, బాలాజీ, ఇదంతా కూడా పెళ్లి సెటప్ వస్తుందండి. ఇది పెద్ద పెళ్లి మండపం వస్తుంది, ఇది చిన్న పెళ్లి మండపం వస్తుంది, ఇది పెళ్లి పల్లకి అంటారు. ఇది సన్నాయి సెట్ అనమాట. సన్నాయి సెట్ అంటే మొర దగ్గర వాయిస్తూ ఉంటారు మన పెళ్ళికి కృష్ణ. తర్వాత అక్కడ చూస్తే దశావతారం సెట్ అండి. అంటే విష్ణువు దశావతారాలు ఉంటాయి కదా, 10 అవతారాలు, ఆ 10 అవతారాలు అనమాట. ఇందులో 3.5 ఇంచ్ ఉంటుంది, 5.5 ఉంటుంది, 7.75 ఇంచ్ సైజ్ వస్తుంది అనమాట. తర్వాత రాముడు బోటు, రామ సీత ఫ్యామిలీ, కృష్ణుడు ఆవు. ఇది ఫార్మింగ్ సెట్ అంటారు. దీన్ని ఫార్మింగ్ సెట్ అంటారు. అంటే ఇంతకు ముందు పురాణాలు పాతకాలం అంటే ఆవుతో నాగలి పెట్టి దుక్కి దున్నేవారు. రెండు ట్రాక్టర్లు వచ్చినాయి, దుక్కి దున్ని నారులు పెట్టేవారు అన్నమాట. దానికి సింబాలిక్ ఇది సింగిల్ హట్ విలేజ్. అది సంక్రాంతి సెటప్. అవి రెండు కూడా సంక్రాంతికి హరిదాస్ వచ్చాడు, గోవు వచ్చింది అనమాట. హరిదాస్ వచ్చాడు, అది వచ్చి కృష్ణార్జునుడు. తర్వాత ఏనుగు అంబారి, పెద్ద ఎద్దుల బండి, చిన్న ఎద్దుల బండి. ఆరు నుంచి